ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మన ఉండే ప్యాలెస్. గేదలు కనపట్లా. థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పంచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు, ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపాలు మనం లేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకుని జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే పద, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పుల సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా. ఎవరు రాదే? నేను మనీ చేస్తాను మమ్మల్ని. అడ్డమైన పిల్లలు నీ ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. తెలిసిన తెలిపోతా అండి, రకారా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పట్టి ఫోన్ లేదురా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళ్ళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురువు గారు, పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా? మొత్తం వినారా? ఏమన్నా బావా? మీ వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలి పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నదొందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. కరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మ, మీరు అటెండ్ ఇట్టారు. అమ్మో అయ్యో అమ్మో, నేను ఎట్టి వెళ్తాడు చూస్తుందండి. అయ్యో అమ్మో, అమ్మా అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి ఎలా వస్తారా? వదిలితే వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామండి. రూమ్ కాదు, తన రోజు రూమ్ లో మారుస్తారు. చెంకల్ రాయడు. ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి బొమ్మాలి, నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు. రై పూజ బొమ్మాలి.
లేరా లే. ఏంటి నాన్న? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గొరకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లే. అంతేంటి? మాట్లాడకుండా పో. కొడతావేంటి? పోతున్నాను కదా. నేను కొట్టడం ఏంటిరా? మందేమన్నా ఎక్కువైనాదా? పో. ప్రశాంతంగా నిద్రపోనాడు. కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నువ్వు వెళ్ళు, నేను వెళ్తా. పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేతకదు, మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టు అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో అంటే పైకి లాగబోయా. ఇలా చేయమండి, చేయమండి. అయ్యో అక్కడ ఉంది, వచ్చేస్తా. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? ఏంటండి సీసా పెంకులు? సరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెండు కొన్ని కూర్చోండి. నేను నా కోసం ఇది తెలియజేస్తుంటే నీకెందుకు సరే ఇలా జరుగుతుంది? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చొచ్చి గుంతు డ్రై అయిపోయింది. ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు. సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. నాకే తిప్పుతున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్.